thank you very much, sir. Emoji Krishna, son of man. Kavya Jusi Mira. మన గౌరవాన్ని కూడా తెలియజేద్దాం. వారికి ఒక చిన్న జ్ఞాపకం అందజేయడానికి శ్రీధరం మురళి క్షమించాలి. మురళీకృష్ణ గారు మాస్టర్ గారు అయినటువంటి వెంకటేశ్వర మాస్టర్ గారు చేతుల మీదుగా ఈ యొక్క నిమంత్రాన్ని అందజేస్తున్నారు. గౌరవించడానికి మరి కాస్త మందికి సేఫ్ గా పచ్చగా నడిపించేందుకు దోహదపడుతుంది. మనందరం మన చప్పట్లతో మన యొక్క 100% సపోర్ట్ తెలియజేద్దాం. That is the poster. Poster for biocompost rapid food waste converter. Rojo, our SV Indro Labs and Consultants, Murali Krishna Gar Advaryamlo, biocompost mission ఒకటి షార్ట్ పీరియడ్లోనే అతి తక్కువ టైంలోనే బయోకంపోజ్ తయారు చేసినటువంటి మిషన్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేశారు. చాలా సంతోషం. ఆ మిషన్ ఆ వే ఫంక్షనింగ్ అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఇది ప్రజలందరికీ ఉపయోగపడుతుందని, ఎందుకంటే తక్కువ మ్యాన్ పవర్తో బయోకంపోజ్ తయారు చేయడానికి వీలుపడేటువంటి మిషన్ ఇది. ఇది ముఖ్యంగా ఒక 30-25 kgs వేస్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పెట్టుకుంటే త్వరగా పనిచేసేటటువంటి ఈ బయోకంపోస్ట్ మిషన్. దీన్ని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ బయోకంపోస్ట్ మిషన్లు అందరూ ఉపయోగించాలని చెప్పేసి. తద్వారా ఏమవుతుందంటే మనం ఈ చెత్త ఉన్నదన్న కూడా మన మున్సిపాలిటీ వారు రావాలి, మున్సిపాలిటీ వారికి ఇవ్వాలి, వారే బాధ్యత తీసుకోవాలనేటువంటి కాకుండా ప్రజలకు కాస్త బాధ్యతగా తీసుకుంటే మనం ఎన్విరాన్మెంట్ని కాపాడే వాళ్ళు మన చురుకైన పాత్ర పోషించడం వాళ్ళు అవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ఎన్విరాన్మెంట్లు కాపాడదలుచుకున్న ప్రతి ఒక్కరు కూడా బయోకంపోస్ట్ మిషన్లు పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, దీని మీద గవర్నమెంట్కి కూడా ముఖ్యంగా జీవన సేవ మీద కూడా భారం తగ్గించడానికి ఎస్పెషల్లీ డంపింగ్ యార్డ్స్ ఉన్న దగ్గర, ఎందుకంటే ఊళ్ళో ఉన్నంత తీసుకొచ్చి ఒక డంపింగ్ దగ్గర వేసేసరికి డంపింగ్ యార్డ్లు వేసేసరికి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజల దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైతే ఈ బయో మన ఇండివిజువల్గా కానీ పెట్టుకొని బయోకంపోస్ట్ మిషన్ కానీ పెట్టుకొని అక్కడే ఆ బయోకంపోస్ట్ కానీ కన్వర్ట్ చేస్తే ఇది తిరిగి మనం పంట పండించడానికి కూడా ఉపయోగపడుతుంది, మన చుట్టుపక్కలటువంటి ప్రాంతాల్లో చెట్లు పెంచడానికి ఉపయోగపడుతుంది. కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి మిషన్ అది. ఇది మన వైజాగ్లోనే మరి మురళీకృష్ణ గారు తయారు చేసినందుకు మనస్ఫూర్తిగా మా గాజువాక ప్రజల తరఫున, నేను మా వైజాగ్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా నేను కోరుతున్నాను.